మీలో ఎంతమంది దయ్యాలను చూశారు? ఈ దయ్యాల వల్ల చాలా మంది చూసి భయపడ్డారని చెప్తూ ఉంటారు. మన ప్రపంచంలో ఎన్నో రకాల వింత వింత దయ్యాల కథలు మరియు దయ్యాలు తిరిగే ప్రదేశాల గురించి మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. కానీ ఈ వీడియోలో మనం ఒక ఊరు, ఆ ఊరు కూడా మన ఇండియాలోనే ఉంది, ఆ ఊరుని దయ్యాలు ఆక్రమించాయని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఆ ఊరిలో నిజంగా దయ్యాలు ఉన్నాయా? అనపలంగా ఒక్కరోజు రాత్రిలో ఆ ఊరి ప్రజలందరూ ఎందుకు ఖాళీ చేసి ఆ ఊరిని వదిలి వెళ్లిపోయారు? ఆ రోజు ఆ రాత్రి ఆ ఊర్లో ఏం జరిగింది? మన ఇండియాలో రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో కుల్దారా అనే ఒక గ్రామం ఉంది. ప్రతి గ్రామం లాగానే ఈ కుల్దారా కూడా చాలా అందంగా అందరికీ నివసించడానికి అనుకువగా ఉండేది. బట్ ఈ విలేజ్ లో ఇప్పుడు ఎవరూ నివసించట్లేదు. ఇది ఇప్పుడు చూస్తాకి ఒక ఎడారిలాగా మారిపోయింది. దాదాపుగా ఇప్పటి నుంచి 200 సంవత్సరాల క్రితం నుంచి ఈ కుల్దారా విలేజ్ అనేది ఇలా నిర్మానుష్యంగానే ఉంది. ఈ విలేజ్ చాలా భయంకరంగా ఎవ్వరూ నివసించకుండా ఇలాగే ఖాళీగా ఉంటుంది. చాలా మంది చెప్పిన దాని ప్రకారం వారికి ఆ ఊరు నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దాలు మరియు ఎవరో తిరుగుతున్నట్టు ఉండే గుర్తులు వారు గమనించారని చెప్తూ ఉంటారు. అండ్ ఈ విలేజ్ ని జస్ట్ విజిట్ చేసిన టూరిస్ట్ కూడా వాళ్ళు ఆ విలేజ్ మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అయ్యాక వారి వెహికల్స్ మీద మనుషుల చేతుల యొక్క అచ్చులు అనేవి వారి వెహికల్స్ మీద ఉండేవంట. అండ్ రాజస్థాన్ గవర్నమెంట్ కూడా ఈ విలేజ్ కి 2 కిలోమీటర్స్ దూరంలో ఒక బౌండరీ లైన్ ని కట్టించింది. అండ్ ఈ విలేజ్ కి కేవలం డే టైమ్ లోనే వెళ్ళాలి అని, సాయంత్రం సమయం దాటాక అక్కడికి ఎవ్వరు వెళ్ళకూడదని ఒక రూల్ ని కూడా పెట్టింది. రాజస్థాన్ లో చాలా ఫేమస్ అయిన గోల్డెన్ సిటీ ఒకటి ఉంది. ఆ గోల్డెన్ సిటీ ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. ఈ గోల్డెన్ సిటీలోని అన్ని భవనాలు ఎల్లో కలర్ లో ఉంటాయి. ఈ గోల్డెన్ సిటీ పేరు వచ్చేసి జైసల్మేర్. ఈ కుల్దారా విలేజ్ అనేది జైసల్మేర్ నుంచి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. జైసల్మేర్ చాలా రద్దీగా అందరు జనాలతో నిండి ఉన్న ఈ కుల్దారా మాత్రం చాలా నిర్మానుష్యంగా ఖాళీగా ఉంటుంది. హిస్టరీ ప్రకారం కుల్దారా విలేజ్ లోని ప్రజలందరూ ఒక్కరోజు రాత్రిలోనే ఈ విలేజ్ ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ కుల్దారా విలేజ్ లో పలిపాల్ బ్రాహ్మిన్స్ నివసించేవాళ్ళు. ఇక్కడ దాదాపుగా 600 ఇళ్ళు ఒకే చోట కలిసి ఉండేవి. ఇక్కడ నివసించే ఈ జాతి ప్రజలు బాగా చదువుకున్నవారు. ఈ విలేజ్ లో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఎప్పుడో కట్టిన ఇల్లు కూడా చాలా కొత్తగా కట్టిన వాటిలాగా కనిపిస్తాయి. బయట నుంచి చూస్తే ఈ విలేజ్ గురించి రకరకాల కథలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఆ విలేజ్ లో ఫెసిలిటీస్ లేక వెళ్లిపోయి అంటే ఇంకొంతమంది ఆ ఊరిలో దయ్యాలు ఉన్నాయని ఆ ఊరు ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారని అంటూ ఉంటారు. అండ్ ఇంకొందరు ఈ ఏరియాలో భూకంపాల వల్ల ఇక్కడ ప్రజలు ఈ ఊరినే ఖాళీ చేసి వెళ్లిపోయారని చెప్తూ ఉంటారు. బట్ ఎక్కువ మంది నమ్మే కారణం ఏంటంటే గోస్, దయ్యాలు. ఈ ఊరిలో ఉన్న దయ్యం కారణంగానే ఇక్కడ ప్రజలు ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోయారని అంటూ ఉంటారు. 2011లో 4 ఫ్రెండ్స్ ఈ విలేజ్ లో దయ్యాలు లేవని ప్రూవ్ చేస్తాకి రూల్స్ ను బ్రేక్ చేసి ఆ విలేజ్ లోకి నైట్ టైం వెళ్లారు. వాళ్ళు ఆ ఊర్లో ఏం చూసారో తెలియదు, కానీ తిరిగి వచ్చే టైంలో వాళ్ళు చాలా దారుణంగా చనిపోయారు. అండ్ ఇది ఏదో కోయిన్సిడెన్స్ గా జరిగిందనుకున్నా, ఇలా ఈ కుల్దారా విలేజ్ లోకి నైట్ టైమ్స్ వెళ్లిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వెల్, ఈ కుల్దారా విలేజ్ లోని ప్రజలు ఖాళీ చేసి వెళ్ళడానికి మెయిన్ రీజన్ గా ఈ స్టోరీని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సలీం సింగ్ జైసల్మేర్ కి మంత్రి. అండ్ ఈ కుల్దారా కూడా అతని రాజ్యంలోకి వస్తుంది. ఈ సలీం సింగ్ చాలా క్రూరుడు. ఇతను చాలా మందిని చంపేస్తూ వాళ్ళని హింస పెడుతూ ఉంటాడు. సలీం సింగ్ ఒక రోజు కుల్దారా విలేజ్ కి వెళ్ళాడు. అయితే అప్పుడు అతని దృష్టి ఆ విలేజ్ లోని ఒక పందిటిని కూతురు మీద పడుతుంది. అలా ఆ అమ్మాయిని ఎలాగైనా పొందడానికి సలీం సింగ్ ఆ కుటుంబం మీద రకరకాల పన్నులు వేయిస్తాడు. ఆ పన్నులు కట్టలేకైనా ఆ కుటుంబం సలీం సింగ్ కి వాళ్ళ అమ్మాయిని అప్పగిస్తారని సలీం సింగ్ ఆలోచన. కానీ ఆ కుటుంబం చాలా ధనవంతుల కుటుంబం కావడంతో సలీం సింగ్ వేసిన పన్నులన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టేసేవాళ్ళు. దాంతో సలీం సింగ్ ఆ పందిటిని కూతురుని ఎత్తుకెళ్ళడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ సలీం సింగ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా అతని యొక్క పని అనేది పూర్తవలేదు. ఎన్నోసార్లు ఓటమిని అనుభవించిన సలీం సింగ్ కి ఆ అమ్మాయిని ఎలాగైనా పొందాలనే కోరిక ఇంకా బలపడింది. ఇంకా సలీం సింగ్ ఆ అమ్మాయిని వచ్చే పౌర్ణమి కల్లా అతని దగ్గరకు పంపకపోతే ఆ పౌర్ణమి తర్వాత రోజు తన సైన్యంతో ఆ విలేజ్ మీదకి యుద్ధం చేస్తానని సందేశం పంపాడు. దాంతో ఆ విలేజ్ లోని ప్రజలందరికీ చాలా భయం వేసింది. దాంతో ఆ విలేజ్ లోని ప్రజలందరూ ఈ విషయం గురించి తెలుసుకుని ఈ విషయానికి ఏదో ఒక పరిష్కారం కోసం అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఎవరు సరైన పరిష్కారం చెప్పడం లేదు. ఇంకా ఆ పౌర్ణమికి ఇంకా చాలా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇంకా ఆ తర్వాత రోజు ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చారు. అదే ఉన్న ఫలంగా ఆ ఊరిని అందరూ ఖాళీ చేసి వెళ్లిపోవడం. ఇలా ఎందుకంటే కేవలం ఆ పండితుడి కుటుంబాన్ని మాత్రమే ఆ ఊరి నుంచి పంపించేస్తే సలీం సింగ్ ఆ ఊరిలో ఉన్న మిగతా వాళ్ళని ఏదో ఒకటి చేసి చంపేస్తాడు. సో అందుకే ఆ ఊరిలోని ప్రజలందరూ ఐకమత్యంగా కలిసి అందరూ ఒకే నిర్ణయానికి వస్తారు.
చేస్తారు. బట్ ఆ విలేజ్ ని ఖాళీ చేస్తున్నట్లు సలీం సింగ్ కి తెలిస్తే వెంటనే వచ్చి అందరినీ చంపేస్తాడని, ఆ ఊరి ప్రజలందరూ రాత్రిపూట అయితే సలీం సింగ్ కి అనుమానం వచ్చే అవకాశం లేదని, అందరూ వారికి అవసరమైన మరియు విలువైన వస్తువులను మాత్రమే తీసుకుని ఆ ఊరిలోని ప్రజలందరూ ఒక్క రాత్రిలోనే ఖాళీ చేసి వెళ్లిపోయారు. అండ్ వెళ్లిపోయే ముందు ఆ ఊరిలో ఎవరు నివసించకూడదని, ఒకవేళ ఎవరైనా ఆ ఊర్లో నివసించాలనుకుంటే వాళ్ళు ఆ ఊర్లో ఎక్కువ రోజులు ఉండకూడదని శాపం పెట్టి వెళ్లిపోయారు. మేబీ ఈ శాపం వల్ల కూడా అక్కడ ఈ వింత సంఘటనలు జరిగేందుకు ఒక కారణమై ఉండొచ్చు. ఈ కుల్దారా విలేజ్ యొక్క ప్రజలు ఒక ఆడపిల్ల గౌరవాన్ని కాపాడడం కోసం అందరూ ఒక మాట మీద నిలబడి ఒక రాత్రిలోనే వారి సొంత ఊరిని వదిలేసి 600 కుటుంబాలు ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోయాయి. అండ్ ఆన్లైన్ లో కొన్ని రిసోర్సెస్ ఈ విలేజ్ లో వాటర్ అండ్ డైలీ లైఫ్ కి కావాల్సిన సోర్సెస్ లెక్క వెళ్లిపోవచ్చు అని అంటే, ఇంకొన్ని సైట్స్ మాత్రం ఈ సలీం సింగ్ స్టోరీనే చెప్తూ ఉంటాయి. బై ది వే, మీరు కుల్దారా విలేజ్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో అయితే సెట్ చేసుకోండి. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందులో సెలవు, టేక్ కేర్, బై బాయ్.